అయినా లెటర్స్ లో ఏముందో, చనిపోయిన ఏం రాస్తున్నారో, ఇదంతా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తేల్చడానికే ఒక రప్పించాను. పియే సార్, బయట ఒకడు సూట్ వేసుకుని ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతుంటాడు, అని పిలు. ఓకే సార్, రండి. ఈయనే కృష్ణమూర్తి గారు. ఈ ఫైల్ అతనికి. నువ్వెళ్ళి కూర్చోవే. అరుమగారు, ఈయన ఎవరు తెలుసా? పోలియో ఆర్టిస్ట్ సార్, పాలియోగ్రాఫిక్ ఆర్టిస్ట్ సార్. ఏదో ఒకటి లేవయా. ఇది పోలియో, నువ్వేసి అత్త చెప్పయా. ప్రపంచంలో అంతరించిపోతున్న భాషల మీద, వాటి లిపుల మీద అధ్యయనం చేసి నేటి తరానికి అందిస్తాం. ఉగ్రవాదులు దేశద్రోహులు ఉపయోగించే సైన్ లాంగ్వేజ్ ని డీకోడ్ చేస్తాం. మనిషి లేతగానే ఉన్నా పని ముద్రగానే ఉంటది. గెట్టుడే అది మీ నేను చెప్పేస్తాడు. ఏది ఏమైనా అప్పుడే జనానికి అన్ని విషయాలు తెలియకుండా ఉండడం మంచిదండి. పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నా. ఇన్నాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ రాసిపెట్టిపోతుంది ఇదా అంటే నిజంగా దేవుడు శాపమా? స్వామీజీ చెప్పినట్లు ఊళ్ళో అందరు చచ్చిపోతారా? నాకు కొంచెం టైం ఇవ్వండి, ఈ సమస్యకు పరిష్కారం కనుక్కుంటాను. ఏంటని టైం ఇచ్చేది? అకారణంగా 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అరే, మన కళ ముందు ఒకటి చచ్చిపోయాడు. ఇది స్వామి శాపం కాదంటారా? దేవుడికి చేసిన అభిషేకం వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఆయన వర్మగారు, మీ వంశం పాలించిన ఊరని మీకు అభిమానం ఉండొచ్చు, కానీ ప్రజల ప్రాణాలకు ముప్పొస్తే ప్రభుత్వం సూత్తు ఊరుకోదు. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా, ఉండవాసం ఏర్పాటు చేస్తా, మనం ఊరు ఖాళీ చేసేద్దాం. హాయ్ కార్తిక్. ఎగ్జామ్ ఎలా రాశారు మేడం? ఆల్ గుడ్ సార్. గుడ్. నా ప్రాజెక్ట్ కూడా అయిపోయింది, ఒకసారి ఇంటికి వస్తావా? యా, ఏమైంది? ఏం లేదు, క్యాజువల్ గా అంతే. మన ఫ్రెండ్స్ అందరు కూడా వస్తున్నారు. ఓ ష్యూర్, 15 మినిట్స్ లో ఉంటా. ఓకేనా? బై. ట్రిప్ ఎలా ప్లాన్ చేద్దాంరా? నీ ఇష్టం. ట్రావెల్ ఏజెన్సీ ఏజెంట్ వాడదామా, లేకపోతే ఆన్లైన్ మనమే చేసుకుందామా? ట్రావెల్ ఏజెన్సీ ఖర్చు ఎక్కువైపోదు బాబు. అవును, ఏమైంది? అర్జెంట్ గా రమ్మన్నా? ఏం లేదు, మన వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కదా, టూర్ వెళ్దామని, అందుకే మీటింగ్. ఎక్కడికి వెళ్దాం? గోవా పోదావా? దేశంలో ఎవరిని అడిగినా గోవా పోదాం, గోవా పోదాం. తాగి పడిపోవడానికే కదా నేరాను. అక్కడ మందు మీద జిఎస్టీ ఉండదే. మనం ఎక్స్ప్లోర్ చేయని వెకేషన్ స్పాట్స్ మన స్టేట్ లోనే చాలా ఉన్నాయి. నువ్వు చెప్పు ప్రియా, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? నేను రాలేను కార్తిక్, మా నాన్నని ఊరిని చాలా మిస్ అవుతున్నా. ఆ రోజు నువ్వే చూసావు కదా నాన్న ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నారు. చూశాను, అంకుల్ నిన్ను చాలా మిస్ అవుతూ ఉంటారు. ఐ హావ్ ఎ ప్లాన్, గివ్ మీ ఎ సెకండ్. గైస్ కమ్ ఆన్ ఇన్. ఇప్పుడు ఏంటి, చోళుల దండయాత్ర, పాండ్యుల పాడయాత్ర అని లెసన్స్ అని చెప్పావు కదా మాకు. నువ్వు నోర్మూయిరా, ఇది ఒకప్పటి మన ఏపీ మ్యాప్. నేను ఈ కాయిన్ టాస్ చేస్తాను, అది ఎక్కడ పడితే మనం అక్కడికి వెళ్తాం హాలిడేకి. వావ్, మరి సముద్రంలో పడితే దూకి నువ్వు పట్రా.
నేను మళ్ళీ టాస్ చేస్తాను. వావ్, కాయిన్ ఇప్పుడు ఊరిపోడు. ఐ లైక్ దిస్ డూడ్. వెయ్, టాస్ అయ్యి. సుబ్రహ్మణ్యపురం ఏర్పడాలి, సుబ్రహ్మణ్యపురం ఏర్పడాలి, సుబ్రహ్మణ్యపురం ఏర్పడాలి. అమ్మ నాన్న కూచి, నీ పూజలే ఫలించాయి చూడు, మీ ఊరే వచ్చింది. కానీ నాకు 2 డేస్ లో ప్రొడ్యూసర్ తో మీటింగ్ ఉంది, స్టోరీ నరేషన్ ఇస్తానని చెప్పా. అది అయిపోయిన వెంటనే జాయిన్ అయిపోతాను. ముందు మీరు వెళ్ళండి. నువ్వు రాకపోయినా ప్రపంచానికి ఎలాంటి నష్టం లేదు, నువ్వు ఆగిపో. 2 డేస్ మిస్ చేయవు కదా. పక్కా వస్తాను, ప్రామిస్. తొక్కలే, ఆయన దీని స్టోరీ ఎవడంటాడు. అవునా కార్తిక్, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్, ఐ విల్ బి సక్సెస్ఫుల్. కార్తిక్ ఆల్ ది బెస్ట్ చెప్పాడుగా. రే బావా, ముందు వాళ్ళ నమ్మకాలు వీళ్ళ నమ్మకాలు మాత్రం కాదు, ముందు దీని నమ్మకాలు మార్చు. సూపర్. సుబ్రహ్మణ్యపురం. అసలు కార్తిక్ గారు కాయిన్ విసరడం, అది కరెక్ట్ గా వచ్చి సుబ్రహ్మణ్యపురం మీద పడుతుంది. నాచురల్ గా లేదు, ఏదో కొడుతుంది. రే మల్లి, మ్యాప్ కింద మ్యాగ్నెట్ పెట్టావా అనుకున్నాను రా. ఎంత అదవల చేసావరా, నాకు ముందే తెలుసురా నువ్వు పులిహార కలపడంలో సమర్థుడు అని. రే కార్తీక్, మేఘ్నా ఫోన్ రా, ప్రొడ్యూసర్తో మీటింగ్లో ఉందంట, మళ్ళీ చేస్తానండి. హే, అప్పుడే తినేకండి, స్పెషల్ తీసుకొచ్చా. ఓ సూపర్, ఏంటిది గుత్తొంకాయ? గుత్తొంకాయ ఏ, నీకు గుత్తొంకాయ అంటే పడదా? ఆ గుత్తొంకాయ కూర అంటే మా కార్తీక్ గారికి చాలా ఇష్టం అండి, కొంచెం కూడా ఎవరికి మిగల్చడు. ఏ, నేను పెడతా చూడరా. ఏం కార్తీక్, బాలేదా? అచ్చం అమ్మ చేసినట్టుగానే ఉంది. నేనే చేశాను, ఆంటీ దగ్గర నేర్చుకున్నా. నమస్కారం అండి. రండి 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 రండి, కూర్చోండి. నేను బయలుదేరుతానండి. ఏం పర్లేదు, కూర్చో. మన ప్రియమ్మ స్నేహితుడు. నమస్తే అండి. మా ఊరి హెడ్ మాస్టర్ గారు. ఫోన్ చేస్తారా? వద్దండి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. మీతో ఒక శుభవార్త చెప్పాలని వచ్చాను. చెప్పండి. మా అమ్మాయికి పెళ్లి ఇస్తాదోయింది. నాకు ఇష్టమైన మంచి హృదయం ఉన్న మీకు మొట్టమొదటి శుభలాకు ఇవ్వాలని వచ్చాను. మీ అభిమానం తీసుకోండి.